గత కొన్ని రోజులుగా కరాటే కళ్యాణి గురించి జరుగుతున్న ప్రచారంపై తీవ్ర ఆందోళనకు లోనైనట్టు చెప్తున్నారు వైజాగ్ సత్య. కరాటే కళ్యాణికి తాను రైట్ హ్యాండ్ అని, ప్రతి విషయంలో తానే ప్రత్యక్ష సాక్షిని అని అన్నారు. వైజాగ్ సత్యతో మా ప్రతినిధి భవాని మరింత సమాచారం అందిస్తారు. గత 4 రోజులుగా కరాటే కళ్యాణి పేరు ఎక్కడ చూసినా సరే వార్తల్లో నిలుస్తుంది. అయితే ఎప్పుడూ కూడా యాక్టివ్ గా ఉండే కరాటే కళ్యాణి పైన చైల్డ్ లైన్ నుంచి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా వేట మొదలైంది. ఆమె పైన ఇల్లీగల్ గా ఒక పాపని ఇల్లీగల్ గా దత్తతకు తీసుకుందంటూ కేసులు ఎఫ్ఐఆర్లు కూడా నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కరాటే కళ్యాణికి మేము సపోర్ట్ గా ఉంటాము అంటూ టిక్టాక్ వైజాగ్ సత్య ఒక సెలబ్రిటీ, తన వీడియోస్ అన్ని కూడా చాలా అవేర్నెస్ గా ఉంటాయి. సో వైజాగ్ సత్య ఎలాంటి సపోర్ట్ ఇస్తాడు, అసలు ఇప్పుడు కరాటే కళ్యాణి దగ్గరికి వచ్చి ఎందుకు పరామర్శించడానికి వచ్చారు కనుక్కుందాం. హాయ్ సత్య, అసలు ఎందుకని ఇప్పుడు కరాటే కళ్యాణి ఇంటి దగ్గరికి వచ్చి మీరు మాట్లాడడం జరుగుతుంది? అందరికి నమస్కారం, నా పేరు వైజాగ్ సత్య. థ్యాంక్ యూ సో మచ్ భవానీ. ఇప్పుడు అక్కని అందరూ కూడాను బ్లేమ్ చేస్తున్నారు ఇల్లీగల్ గా అడాప్షన్, అది లీగల్ అడాప్షన్ కాదు అని. అది చాలా రాంగ్, అందుకే నేను వచ్చాను అక్కడికి సపోర్ట్ చేయడానికి. అది ఇల్లీగల్ అడాప్షన్ కాదండి, లీగల్ అడాప్షనే. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. అక్క ఇంతకుముందు కూడా ఒక బాబుని తెచ్చుకుందండి, 12 సంవత్సరాల క్రితం శ్రీకాకుళం జిల్లా కవిటి అనే ఊరు నుండి ఒక అబ్బాయిని తెచ్చుకుంది. ఆ అబ్బాయి ఏజు 3 డేస్. ఒక ఆర్పాటం తీసుకొచ్చి పెంచుకుంది. ఇప్పుడు ఆ అబ్బాయిని ఒక కార్పొరేట్ స్కూల్లో చదివిస్తుందండి, మోహన్ బాబు గారు స్కూలు తిరుపతిలో, శ్రీ విద్యానికేతన్లో. ఇప్పుడు అబ్బాయి 4th స్టాండర్డ్ చదువుతున్నాడు. అబ్బాయి చాలా బాగా చదువుతున్నాడు. సో ఆ అబ్బాయికి లైఫ్ ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, అక్కకి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. ఆడపిల్లలు నిజంగా మహాలక్ష్మితో సమానము, ఇల్లు కలకల్లు ఆడుతుంది ఆడపిల్లలు ఇంట్లో ఉంటే అని అక్క బాగా నమ్ముతుంది. సో చాలా రోజుల నుండి ఆడపిల్లని పెంచుకోవాలనే ఆలోచన ఉంది. సో ఈ మధ్య కాలంలోనే మొన్న జనవరి నెలలో ఒక పాపను తీసుకొచ్చింది. ఈ పాప ఎక్కడి నుండో చెప్తాను. ఎల్బి నగర్ దగ్గరలో బిఎన్ రెడ్డి కాలనీ అని ఒకటి ఉంది, అక్కడ నుండి తీసుకొచ్చి వాళ్ళ పర్మిషన్తోనే తీసుకొచ్చింది. అక్క శుభ్రంగా పాపను కూడా పెంచుతుంది. ఇప్పుడు ఆ పాపను తీసుకొచ్చి కూడా 3 మంత్స్ అయిందండి. ఇప్పుడు ఆ పాపకు మేము పెద్ద ఫంక్షన్ కూడా చేసాము. ఇక్కడ బ్లూ ఫాక్స్ అనే హోటల్ అమీర్పేటలో, ఒక స్టార్ హోటల్కి తీసుకెళ్ళి అక్కడ నామకరణం కూడా చేసాము. మౌక్తిక అని పేరు కూడా పెట్టాము. ఆ ఫంక్షన్ కూడా సినీ ప్రముఖుల్ని అందరినీ కూడా మేము ఇన్వైట్ చేసాము. జీవిత గారు, రాజశేఖర్ గారు, ఆలీ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి కూడా వచ్చారు. అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఇది చాలా మంచి పని చేసామమ్మా, యూఆర్ రియల్లీ గ్రేట్ అన్నారు వీళ్ళంతా. రాజశేఖర్ గారు అయితేనేమి, జీవిత గారు అయితేనేమి, ఆలీ గారు అయితేనేమి, రోజా రమణి గారు అయితేనేమి, అందరూ కూడా అప్రిషియేట్ చేశారండి. సో అక్క ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంది. అసలు మొన్న ఒక ఆమె, నేను ఉన్నాను ఇంట్లోనే, నేను ఎప్పుడు అక్కతో ఉంటాను 24/7. సో ఒక ఆమె ఫోన్ చేసి, అక్క ఇట్లా నాకు క్యాన్సర్ వచ్చింది అక్క, ఆపరేషన్ అయిందక్క, ఇలా గుండు కొట్టేశారక్క, నాకు హెయిర్ కావాలక్క అంటే నేనే షాక్ అయ్యాను. అప్పుడు వెంటనే కట్ చేసింది హెయిర్ మొత్తం అక్క, తన సొంత హెయిర్ని కట్ చేసుకొని ఇంకా డైరెక్ట్ కారులో వెళ్ళి ఆమెకి ఇచ్చి వచ్చింది. చూడండి ఎంత మంచి వ్యక్తి. అంటే పాపని 1 సంవత్సరం వరకు కూడా దత్తతకు తీసుకోవడానికి రూల్స్ ఒప్పుకోవు. సో అది ఇప్పుడు పాయింట్ అన్నమాట, 1 సంవత్సరం కూడా అవ్వకుండా ఎలా దత్తతకు తీసుకుంటారు అనేది. అది ఆ రూల్స్ అవన్నీ నాకు తెలియదమ్మా, కాకపోతే పేరెంట్స్తో మాట్లాడి తీసుకొచ్చి అక్కడిని రూల్స్ అన్ని ఫాలో అయ్యాను అంటుంది. దానికోసమే చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు, నాకు దానికోసం పూర్తిగా తెలియదు. మీరేమంటున్నారు దత్తతకు తీసుకుంది అంటున్నారు? అవును. అది ఇప్పుడు కరాటే కళ్యాణ్ ఏమంటున్నారంటే పాపని దత్తతకు తీసుకోవాలి అనుకుంటున్న మాట వాస్తవమై నేనైతే దత్తతకు తీసుకోలేదు అంటున్నారు. మీరు దత్తతకు తీసుకుంది, నేనే ప్రత్యక్ష సాక్షి అని మీరు అంటున్నారు. సో ఏంటంటే దత్తతకు అయితే నేను తీసుకోలేదు, పాపని అలవాటు చేసుకుంటున్నాను, పాప తల్లి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీ కామెంట్? అంటే పేరెంట్స్ వస్తున్నారు, వెళ్తున్నారు, మేము వెళ్తున్నాము, వస్తున్నాము, అన్నీ జరుగుతున్నాయమ్మా. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పాపని పోషించుకునే శక్తి లేదన్నారు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కే వాళ్ళకి ఏమంటారు సిరిలాక్ డబ్బాలు అవనియండి, పాలు ప్యాకెట్లు అని అన్నీ కొంటుంది. సో ఇది ఎట్లా అనేది ఏంటంటే అక్క వివరణిస్తుంది, నాకు అంతగా ఐడియా లేదు. సో వాళ్ళు నిన్న వీళ్ళందరూ వచ్చారు, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరూ వచ్చారు. వాళ్ళు ఏమో కలెక్టరేట్కి రమ్మన్నారు అక్కని. ఇప్పుడు వెళ్తున్నాం మేము, వాట్ ఈజ్ వాట్ అని అక్కడ రిపోర్ట్ ఇస్తాం. సో 2 రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది కరాటే కళ్యాణి అని అన్నారు. మీరు కూడా సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ అయ్యి కరాటే కళ్యాణి ఎక్కడుందో ఏంటి అని కూడా భయపడ్డారు. ఆ టైంలో మీకు కూడా ఏం చెప్పలేదా? అంటే మొన్న అన్నమాట, మొన్న డేట్ ఎంత 2 డేస్ బ్యాక్. సో మొన్న ఏంటంటే అక్క మిస్సింగ్ అయ్యింది, అది వాస్తవమే. ఆ రోజు మార్నింగ్ అక్క దగ్గర నేను 8 o'clock వచ్చాను, టిఫిన్ పట్టుకొని రానింది, ఇడ్లీ అన్ని తీసుకొచ్చాను, టీ కాఫీ అడిగింది ఇచ్చాను. 12 వరకు అక్కతో ఉన్నాను. తర్వాత నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి,
నాకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది. సో థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పేసి నేను ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలు వెళ్ళాను. అక్కడ చూపించుకున్నాను. చూపించుకున్నాక మళ్ళీ అక్క నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళాలా, నాకు ఫీవరిష్గా ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్తుంది. సో ఏంటంటే అప్పుడు నేను వచ్చాను 4:00 వచ్చేసరికి అక్క ఇంట్లో లేదు, ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. సో ఒక 1 డే అంతా మేము టెన్షన్ పడ్డాము. నిన్న మళ్ళీ అక్క కాల్ చేసి మీడియా సమావేశం కూడా పెట్టింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట పేరెంట్స్ తీసుకురావడానికి. అక్క మొబైల్ యాక్చువల్గా స్విచ్ ఆఫ్ అయిందంట. సో వాళ్ళని తీసుకొచ్చింది, ఎవరి దగ్గర నుండి అయితే తీసుకొచ్చిందో, బేబీని పెంచుతుందో పోషించుతుందో, సో వాళ్ళని కూడా తీసుకొచ్చింది. వాళ్ళ సమక్షంలో మీడియాలో కూడా అక్క మాట్లాడింది. ఇప్పుడు చైల్డ్ లైన్ ఏమంటున్నారంటే లీగల్ గా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అధికారికంగానే నేను దత్తతకు తీసుకున్నాను అంటున్నారు. ప్రాపర్ డాక్యుమెంట్స్ కనుక తీసుకో చూపించకపోతే కరాటే కళ్యాణిని అరెస్ట్ చేస్తాము, పాపని కూడా హోమ్ కి, బాబు కూడా ఉన్నాడు కదా, బాబుని పాపని ఇద్దరిని కూడా హోమ్ కి తరలించేస్తాము అని చెప్తున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం? అదే కదా, ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వచ్చారు. సో నాకు దానికోసం పెద్దగా అవగాహన లేదు. అంటే ఎంత ఏజ్ వాళ్ళు తీసుకురావాలి, ఎంత ఏజ్ వాళ్ళు తీసుకురాకూడదు అనేది నాకు తెలియదు. సో అక్కయితే అన్ని రూల్స్ పాటిస్తుంది. ఇప్పుడు వెళ్తున్నాం మేము కలెక్టరేట్కి వెళ్తున్నాం. మీకు అసలు కరాటే కళ్యాణి ఎలా పరిచయం అయ్యారు? కరాటే కళ్యాణి అక్కది వైజాగ్, అంటే వైజాగ్ పక్కన విజయనగరం, నాది కూడా వైజాగ్. సో ఎప్పటి నుంచో నాకు అక్క పరిచయం. మా ఇద్దరం కలిసి ఒక సినిమాలో కూడా యాక్ట్ చేసాము, జమునా గారి సినిమా, అన్నపూర్ణమ్మ గారి మనవడు అనే సినిమాలో. సో చాలా సంవత్సరాల నుండి పరిచయం. నేను ఎప్పుడు అక్కతోనే ఉంటాను, అందరికీ తెలుసు కదా, నేను ఎప్పుడు అక్కతోనే ఉంటాను. నేను అక్క అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అక్క మంచి ఒక గ్రేట్ సోషల్ యాక్టివిస్ట్, అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది. కరోనా టైంలో కూడా నాకు ఫోన్ చేసింది. 3 వేవ్స్లో కూడా అక్కతో పాటు నేను ఉన్నాను. ఫస్ట్ వేవ్లో అయితే 3 మంత్స్ అందరికీ 300 to 500 మెంబర్స్కి మేము వంట చేసి మొత్తం ఎల్బీ నగర్లో స్టార్ట్ అయితే పటాన్చేరి వరకు ఫుడ్ పంచేవాళ్ళం. ఇంట్లో వంట ఉండడానికి ప్లేస్ లేదని చెప్పి మేము ఎర్రగడ్డలో గోకుల్ థియేటర్ బ్యాక్ సైడ్లో ఒక ఇల్లు కూడా తీసుకున్నాం దానికోసం స్పెషల్గా. ఆ ఇంట్లో వంటలు చేసి సేవా కార్యక్రమాలు అక్క ఎక్కువ చేయడం వల్ల నేను అక్క అంటే నాకు చాలా ఇష్టం. నేను అక్కతోనే ఉంటాను, అక్కని మంచి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి. సో ఓవరాల్ గా మీ సపోర్ట్ కరాటే కళ్యాణికి ఎంత ఉంటుంది అంటారు, ఏ విధంగా ఉంటుంది అంటారు? 100% అక్కకి నేను రైట్ హ్యాండ్, నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అలాగే అందరూ చాలా మంది అక్కకి సపోర్ట్ చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ, ఒక రాకేష్ మాస్టర్ అయితే అవ్వచ్చు, ఒక బషీర్ మాస్టర్ అయితే అవ్వచ్చు, ఒక ఉప్పల బాలు అయితే అవ్వచ్చు, అలాగే స్వాతి నాయుడు ఫోన్ స్టార్ ఆమె కూడాను, ఇంకా మళ్ళీ యూట్యూబర్స్ ఇమ్రాన్ ఖాను, అలాగే ఎన్ఎన్ మీడియా నరేష్ గారు, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అక్కకి. కావాలంటే మీరు అలా వీడియోస్ అన్ని ఓపెన్ చేసి చూడండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా కాల్స్ చేస్తున్నారు, వస్తామంటున్నారు, లొకేషన్స్ పెట్టమంటున్నారు. మాకు అందరు సపోర్ట్ ఉంది, ఎందుకంటే అక్క ఎప్పుడు ఏ తప్పు చేయదు, మా అక్క తప్పు చేయదు. ఇప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్స్ కనుక చూపించకపోతే ఖచ్చితంగా కరాటే కళ్యాణిని అరెస్ట్ చేస్తాము అంటున్నారు. అండ్ ఇంకోటి శివశక్తి వాళ్ళు ఇదంతా చేపిస్తున్నారు అని అన్నారు, తన మీద మర్డర్ ప్లాన్ కూడా జరపడానికి ట్రై చేస్తున్నారు అని అన్నారు. ఈ విషయం మీద మీకు ఏమన్నా ఐడియా ఉందా, ఎప్పుడైనా మీతో పంచుకున్నారా? అంటే శివశక్తి వాళ్ళు ఎప్పుడు అక్కకు ఆపోజిట్ గా మాట్లాడుతున్నారని తెలుసు. సో ఇలాగ ఈ మర్డర్ ప్లాన్లు ఇవన్నీ వీటి మీద నాకు అవగాహన లేదు. ఈ ఇప్పుడు వెళ్తాం మేము కలెక్టరేట్కి వెళ్తాము, వాట్ ఈస్ వాట్ అని అన్ని చెప్తాము. ఎవరి మీద అనుమానం ఉందనేది అక్కే చెప్తుంది. సో ఇది కూడా వైజాగ్ సత్య పంచుకున్నటువంటి, అంటే కరాటే కళ్యాణికి మా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు. ఇదంతా శివశక్తి దగ్గర నుంచి చెప్పిస్తుంది. అడాప్ట్ చేసుకోవాలి అనుకున్నటువంటి మాట అయితే వాస్తవమే, అయినప్పటికీ లీగల్ గానే అడాప్ట్ చేసుకున్నాం అంటూ కూడా కరాటే కళ్యాణి అండ్ తనకి సపోర్ట్ చేస్తున్నటువంటి టీమ్ లో మెయిన్ గా వైజాగ్ సత్య అయితే తెలపడం జరిగింది.